ఏంటంటే జై దిల మదన జై దిల మదన జై దిల మదన నీల మదన నాయకత్వం నీల మదన నాయకత్వం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అన్నలకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్నలకు కూడా క్షేత్రాల నుంచి వచ్చిన అన్నలకు కూడా కొట్టనన్న అన్న కొద్ది కూర్చోండి అన్న మేము షాపు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న ఖచ్చితంగా అన్న ఈ రోజు చెప్తున్నా ఈ ఉద్యమం కూడా ఈ రోజు తెలంగాణలో ఉద్యమం కూడా నాకు ఒక రజక జాతి నుంచి స్టార్ట్ అయింది ఒక రజక స్వాతి నుంచి జాతి ఆ చాక లైలమ్మ స్ఫూర్తితో ఆ రోజు అయితే ఎట్లా అయిందో ఆ రోజు మా దాంట్లో మా కాక మా ఇంటి ముంగట ఉంటాడు చాకలి వెంకన్న మా కాక అంటాడు ఆ కాక బిడ్డ ఈ చాక లైలమ్మ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి దగ్గర మనం విగ్రహం పెట్టాలంటే ఆ చాక లైలమ్మ విగ్రహాన్ని ఈ రోజు తెలంగాణలో ఈ రోజు పడంచేరి ప్రాసెస్ లో చాకలైలమ్మ విగ్రహం నీలమ్మను ఒక రోజు వీడ పెట్టిందంటే అంతకు ముందు పెత్తరమ్మస్ వచ్చింది పెత్తరమ్మస్ రోజు వీడన్న నీలమ్మకు సాకములు అందరూ ఒకటైతారు మదెంబడి ఉంటారని చెప్పి అనుకుంటే ఆయన కూడా చాకి చెరువు మీద చాకలైలమ్మ విగ్రహం పెట్టించిన ఒక విగ్రహం వీడ పెడితే కాన్స్టెన్సీ మొదల లైలమ్మ విగ్రహాలు పెట్టించిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నేను ఒకటి పెడితే రాళ్ళకత్తులు పెడితే ఆయన ఇక్కడ ఇస్తాపూర్ చౌరస్తాల ఆడ మంచి మంచి అడ్డ లేకున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తు చేసి ఆయన విగ్రహం పెట్టించినట్టు చేసిన అట్లనే కంజర్లో పెట్టించిన చేసిన ఒక మానవత్వం తోటి పడాన్సర్ కాన్స్టెన్సీలో కుల మత భేదాలు లేకుండా ఒక మానవత్వం తోటి పని చేసిన ఆ మానవత్వమే ఇది ఆ మానవత్వమే ఇంత మంది వచ్చి కట్ చేసింది ఆ మానవత్వమే ఇది పొద్దున లేచి రాత్రి వరకు ఎప్పుడు ఫోన్ చేసినా అన్న వాళ్ళు పిల్లలు కూడా నా ఎన్ఎంఆర్ కార్యకర్తలు కూడా నేను చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా అప్పుడు చెప్తున్నా ఎన్ఎంఆర్ కార్యకర్తలు వాళ్ళ సొంతం గురించి ఏ రోజు నాకు కాల్ చేయలేరన్న నా కుటుంబానికి ఇదైంది నా కుటుంబానికి ఇట్లా అయిందన్న నాకు ఇది కావాలన్న ఏ రోజు ఫోన్ చేయలేరన్న ఎన్ని గ్రామాలకి వచ్చి మా పక్కింటోళ్ళు చనిపోయారన్న వాళ్ళు గరీబోళ్ళన్న వాళ్ళకు మనం దాన సంస్కారాలకు పనిచేయాలన్న వాళ్ళు పక్కింట్లో పేద బిడ్డలు ఉన్నారన్న అక్కడ ఎస్సీ బిడ్డ ఉన్నారన్న అక్కడ వాళ్ళు ఉన్నారన్న వాళ్ళకు పుష్టమిట్టలు సాయం చేయాలన్న మనం అన్నారు అది ఈ బిడ్డ చదువుకుంటుందన్న ఈ బిడ్డకు మనం హెల్ప్ చేయాలన్న అని చెప్పి ఎన్ఎంఆర్ యువసేన కార్యకర్తలు అది అదే విధంగా మా ఊరు ఈ రోజు చెప్తున్న పటాన్చేరి కాన్సెన్స్ అంటే హైదరాబాద్ కానుకొని ఉంటదన్న ఈ రోజు కూడా కొన్ని గ్రామాలలో బస్సు వచ్చే సౌకర్యాలు లేవన్న బస్సు వచ్చే సౌకర్యాలు రెండు సార్లు ఎమ్మెల్యేలు ఉన్నావన్న కనీసం తెలియదాకా మంబాపూర్ నుంచి వర్షంలా ఊరుకు నుంచి ఒక 50 మంది నడుచుకుంటూ పోతున్నారన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ ఊరుకు పోతే ఏమడిగిరన్న వాళ్ళ ఊరళ్ళు అందరూ కూడా వాళ్ళ గురించి మాకు ఇది చేయన్న అది చేయని అడగలే మా పిల్లలు నడుచుకుంటా వర్షంలో తడుచుకుంటా స్కూల్ పోతురు తమ్మే మూడు కిలోమీటర్లు గుమ్మడిదారులు పోయి చదువుతారు వాళ్ళకి ఆటో సౌకర్యం పెట్టి తమ్మే అన్నాడు నేను ఎన్ని ఖర్చు పెడుతున్నా ఇంత మంచి కార్యక్రమం ఎందుకు పెట్టవచ్చు అని చెప్పి ఆడ ఆటలు పెట్టి ఆ స్కూల్ పోయేటట్టు చేసిన అట్లా జానకంపేటలో వేసిన అట్లా మోకి మన మెల్లమెల్ల చేసిన అట్లా ఎన్నో సేవలు చేసిన ఈ సేవలలో కూడా ప్రతి రోజు కూడా నా కార్యకర్తలు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు నా తోడు ఉన్నారు నాకు మీరు అనుకోవచ్చు టికెట్ వచ్చిన రోజు సంబరాలు పడుకొని అందరు వచ్చి స్వీట్ బాక్స్ పెట్టి అందు చేస్తారు కానీ కష్టం వచ్చిన రోజు నిలబడదు ఇది ఇది కష్టం కష్టంలో కూడా కష్టం కష్టంలో కూడా బిడ్డ నువ్వు ఒక్కని కాదు ఏంది ఆ బిడ్డకు ఒక్కని కాదు ముదురా జాతికి అన్యాయం జరిగేది ఆ అన్యాయం జరగకుండా తెలంగాణ ముదురా జాతిని కడుపులో పెట్టుకొని చూసేటట్టు సంపన్న కులాలను కలుపుకునే వ్యక్తిలాగా ఎదుగుతా అని చెప్పి తెలియజేస్తున్నా ఆ రోజు చెప్తా నా కార్యాచరణ కూడా ఇంకొక వారం 10 రోజులలో నేను ఖచ్చితంగా చెప్తా అది ఇండిపెండెంట్ అదే ఇదే కాదు మీ అందరూ మెచ్చేలాగా మళ్ళీ మెచ్చేలాగా ఉంటా ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ రాదు 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 అని అనుకున్న రోజు కేసీఆర్ నడిచేటప్పుడు అందరం నడిచినాం సకల జనులు అందరం నడిచి తీసుకొచ్చినాం ఈ రోజు కూడా నీలమ్మధు మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు సార్ పునరాలోచన చేయి ముద్రా జాతి గురించి పునరాలోచన చేయి అందులో మినీ ఇండియా అంటున్నావు మినీ ఇండియా అంటున్నావు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఇలా వచ్చి బతుకుతున్నారు అని చెప్తున్నావు ఆ కార్మికుల గురించి ఆలోచించేటువంటి అరే వాళ్ళకి నెలకు 10 నుంచి 15 వేల జీతాలు వస్తున్నాయి ఆ జీతాల నుంచి స్కూల్ ఫీజులు అదేవిధంగా ఇంటి రెంట్ ఇవన్నీ కట్టుకొని ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కే పోతుంది సొంత ఇంట్లో కల లేదన్న ఈరోజు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి అంటున్నావు డబల్ బెడ్రూమ్లు నీకు నువ్వు చెప్పిన వ్యక్తులు నీ కార్యకర్తలకు వాళ్ళకి ఇస్తావు పేద ప్రజలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందన్న రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినది నీ రచనలకు ఇస్తావు అక్కడ దళిత బంధు ముఖ్యమంత్రి సార్ మంచి స్కీమ్ తీసుకొచ్చి దళిత బంధు ఇస్తే ఆ దళిత బంధు ఏమైనా తెలంగాణలో దిష్టి బొమ్మలు పిండ ప్రధానం చేసిరు అన్న తెలంగాణ దళిత బంధు మీద ఈడ చేసిరన్న నువ్వు ఏం చేస్తావు నువ్వు ఆడ ఇంట్లో ఉండి నీ ఊళ్ళో ఎవడైనా కార్యకర్త ఉంటే ఆయనకి ఇవ్వంటావు ఉన్నోనికి డబల్ ఉనికి వచ్చినోనికి దళిత బంధువులు ఇస్తావు బీసీ బంధువులు ఇస్తావు ఉన్నోనికి ఇస్తావు 50 వేల జీతం ఉన్నోనికి ఇస్తావా ఏం లేనోనికి ఆడ కింద ఇస్త్రీ షాప్ పెట్టుకొని రోజు పని చేసేటోనికి ఇస్తావా అంటే ముఖ్యమంత్రి ఉద్దేశం మంచిది ఉంటే నువ్వు చేసే పనులు ఇవ్వా అరే ఎంతమంది అన్న
ఎంత మంది బాధపడుతున్నారు అన్న. ఈ రోజు మీకు చెప్తా, ఆ సభ నుంచి చెప్తా, ఏమేం పడంచర్ల ఏమేం చేసిండు ఏం చేస్తా. ఒక సాయం చేసిన లేరా? ఇంతమంది ఆలోచన చేయరా? అరే మనం ఈ పడంచర్ల ఒక మానవతావాదిని, మానవతావాదిని మనం కాపాడుకోవాలని అందరు ఆలోచించారా? అందరు డబ్బు కమ్ముడు పోయేటోళ్ళు ఉన్నారా? ప్రేమ కూడా ఉన్నారు, మానవత్వం ఉంది, తీసుకోండి. అందరు అంటారు వాళ్ళు 15,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, అన్ని తీసుకోండి, అన్ని మన పైసలే, అన్ని మన పైసలే. ఏడా కలకల నలగదు, ఆడ కలకల నలగదు. నాలాగా కష్టపడి చిన్నప్పటి నుంచి అమ్మాలి పని చేసి సైకిల్ షాప్ పెట్టుకొని అంచెలంచెలుగా వార్డు మెంబర్ అయ్యి, ఉప సర్పంచ్ అయ్యి, సర్పంచ్ అయ్యి, జెడ్పీటీసీకి టీఆర్ఎస్ పార్టీ 2014లో లేవడి, జెడ్పీటీసీకి లేవడి, ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలయ్యి మళ్ళా తిరిగి అదే రియల్ ఎస్టేట్ చేసుకుంటూ అంచెలంచెలుగా గుంటలు గుంటలు కొనుక్కొని అమ్ముకొని అట్లా ఇట్లా నా ఫ్రెండ్స్ తోటి, నా బంధుమిత్రులతోటి అందరితో సహకారం తీసుకొని అంచెలంచెలుగా ఎదిగి సంపాదించుకొని మళ్ళీ కూడా ఆ సంపాదించుకున్న పైసలు అన్ని కూడా మీరు చూడ్చుకోండి. మీరు ధరణి పెట్టారు కదా, ధరణిలా మధు ఈ సేవ కార్యక్రమంకి ఎన్ని ఎన్ని ఎకరాల మీద చూడు, మధుకి ఎన్ని ఎకరాలు ఉండే, ఎన్ని ఎకరాల మీద చూడు, ఎవరి గురించి అండి? మీనా నేను పార్టీకి కష్టపడ్డా, పార్టీకి పనిచేసిన, మీరు ఇప్పటికైనా పునరాలోచన చేసి ముదిరాజ్ జాతిని గౌరవించాలి. ముదిరాజ్ గొంతులను అవమానించదు, ఎందుకంటే ఈ జాతి 60 లక్షల మంది ఉన్నాం. ఈరోజు అందరు కూడా ఎస్సీ ఎస్టీ వీళ్ళకు వచ్చిన ప్రేమ నీకు కూడా రావాలంటున్నా, నీకు కూడా రావాలంటున్నా. ఏదో ఈ స్టేజ్ మీద ఉన్న మైనార్టీ సోదరులకు వచ్చింది, రెడ్డి సోదరులకు వచ్చింది, ఎస్సీ సోదరులకు వచ్చింది, ప్రతి ఒక్కరికి రజాకులకు వచ్చింది. ఒక్కసారి ఆలోచించు, పునరాలోచించు, పునరాలోచించి ముదిరాజ్ బిడ్డలకు న్యాయం జరిగేటట్టు చేయండి సార్. ఇప్పటికైనా ఆ వారం రోజులలో బయటికి పోకుండా చూసుకోండి అని నేను తెలియజేస్తున్నా, ఈ వేదిక మీద చెప్తున్నా. అందరు కూడా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రేమాభిమానాలతోటి ఇక్కడికి నా మాట మీద పిలుపునిచ్చి ఇక్కడ అందరు వచ్చి నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రేమాభిమానాలు చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే 75 ఏళ్ల కింద ఇది కోరుకోండు, ఈరోజు కోరుకోండు. ఎందుకు చెప్పాలా? ఈరోజు మైక్ పట్టుకొని నేను మాట్లాడతా అనే స్వేచ్ఛ తీసుకొచ్చాడు ఆ రోజు 75 ఏళ్ళ. అంటే ఎంత చైతన్యం వచ్చిందో చూసారు కదా. మరో ఉద్యమం రాకుండా చూసుకోండి సార్. ఇప్పటికైనా పునరాలోచించండి. ఏం బీఫామ్లు ఏలేవు, ఒక్కసారి పునరాలోచన చేసుకొని ముదిరాజు జాతిని గుర్తించి మిగతా కుల సంఘాలను అందరినీ కూడా కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో అందరిని పిలిపించుకొని మీరు అభివృద్ధి చేశారు, అభివృద్ధిలో కూడా మేము కూడా భాగస్వామ్యం, మాకు కూడా చట్టసభలో వచ్చి మా గొంతులు మేము మాట్లాడాలని తెలియజేస్తుంటారు, మా ప్రజలందరూ కోరుకుంటారు. మీరు మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోండి. దాని తర్వాత చేసుకోకపోతే ఖచ్చితంగా నిలబడతా. కార్యకర్తల అభిమానమే వాళ్ళందరితోటి బహిరంగ సభ పెట్టి అక్కడ నుంచి ఆడి నుంచి ప్రెస్ మీడియా మిత్రులను అందరూ పిలుచుకొని ఆడి నుంచి అందరి గొంతుతోటి అందరి మైక్ తోటి మాట్లాడించి ఆ నుంచి నేను ఏం చేస్తా, నా కార్యాచరణ ఏందో ఆడి నుంచి డిక్లేర్ చేస్తాను, తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.